వైసీపీ ప్రభుత్వం మక్కా వెళ్లే హజ్ యాత్రికులకు 85,000 రూపాయలు విమాన ఛార్జీలు పెంచారని, ధరలు వెంటనే తగ్గించాలని గురువారం కుప్పం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముస్లిం మైనార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. హజ్ యాత్రికులకు వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని కుప్పం నియోజకవర్గం టీడీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు జాకీర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం హజ్ యాత్ర వెళ్లే మైనార్టీలకు రేట్లు విపరీతంగా పెంచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ విధంగా ప్రవర్తించడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారే తమ మాయ మాటలతో, ఫేక్ మాటలతో, ఫేక్ వార్తలతో ఈరోజు ముస్లింలను మాయ మాటలతో మరి ఈరోజు కాలయాపనం చేస్తున్నారంటే ముస్లింల పైన ఆయనకు ఎంత ప్రేమ ఉన్నదో స్పష్టంగా కనపడుతున్నది. అదేవిధంగా నిన్నటి దినాన మైనార్టీ మరి మంత్రి అబ్దుల్ బషీర్ గారు చెప్పారు, మరి మేము కేంద్ర మంత్రితో కలుస్తాము, స్మృతి ఇరానీ రాగానే మేము ఈ సమస్య పైన మాట్లాడతామని. అంటే వారికి ముస్లింల పైన ఎంతటి ప్రేమ ఉన్నదో, ముస్లింల పనులు చేయాలని చెప్పి వారికి చిత్తశుద్ధి లేదన్న విషయము ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. మరి ఈరోజు చూస్తే వక్ఫాసులు అన్నీ కూడా అన్యాక్రాంతం అయ్యాయి, వైసీపీ గుండాల చేతుల్లో అన్యాక్రాంతం అయ్యాయి, కానీ పట్టించుకునే నాథుడే లేడు. మరి జగన్మోహన్ రెడ్డి మరి చూసి చూడనట్టుగా ఆయన ఉండిపోతారు. పాదయాత్ర సమయంలో మరి మరి బిగ్గరగా చెప్తాడు.